హలో ఫ్రెండ్స్ అప్కమింగ్ ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం గుళ్ళో ఐశ్వర్యతో పూజ చేయించమని పూజారి గారు ఇలా చెప్తూ ఉంటారు కోనేటిలో దీపం వెలిగించమని చెప్పడంతో అప్పుడు బుజ్జమ్మ ఇలా అంటూ ఉంటుంది సరే అక్షర ఐశ్వర్యాన్ని తీసుకువెళ్ళి కోనేటిలో దీపం వెలిగించి తీసుకొని రా అక్షర అని చెప్పి బుజ్జమ్మ చెప్తే అప్పుడు అక్షర సరే పద ఐశ్వర్య అని చెప్పి అంటూ ఉంటుంది ఇక్కడేమో భూపతి అలాగే జానకి ఇద్దరు అమ్మవారి నగలు కొట్టేస్తారు కదా అప్పుడు కోనేటిలో పడిపోతాయి ఇక వాటి గురించి ఇక్కడ చూపిస్తూ ఉంటారు ఇక ఆ తర్వాత ఐశ్వర్య అక్షర కోనేటి దగ్గరికి వస్తారు అప్పుడు ఐశ్వర్యని దీపం వెలిగించమని చెప్తే అప్పుడు ఐశ్వర్య కోనేటిలో దీపం వెలిగిస్తుంది అలా వెలిగించి పైకి మళ్ళీ వెళ్ళిపోదామని ని ఇలా వెనక్కి తిరిగి వెళ్తూ ఉంటుంది ఇక అప్పుడే ఐశ్వర్య కోనేటిలో పడిపోతుంది ఇక నీళ్ళల్లో కొట్టుకుంటూ ఉంటుంది అంతలో అమ్మవారి గుడి దగ్గర ఉన్న పాము అక్కడికి ఫాస్ట్గా వచ్చేస్తూ ఉంటుంది ఇక అక్షరేమో ఐశ్వర్య పడిపోతుంది కదా అదే టెన్షన్లో చూస్తూ ఉంటుంది ఇక్కడ కోనేటిలో అమ్మవారి దగ్గర ఉండే నగల్ని భూపతి తీసుకువెళ్ళేటప్పుడు కోనేటిలో నగలన్నీ పడిపోతాయి కదా ఇక ఆ మూటని ఇక్కడ చూపిస్తూ ఉంటారు ఆ నగల మూట అక్కడే ఉంటుంది ఇక పామేమో అక్కడికి వచ్చేస్తూ ఉంటుంది ఐశ్వర్యేమో నీళ్ళల్లో పడిపోతుంది అప్పుడు అక్షరేమో వాళ్ళని ఐశ్వర్యని కాపాడదామని చెప్పి ఐశ్వర్య ఐశ్వర్య అని చెప్పి అంటూ ఐశ్వర్య దగ్గరికి అరుస్తూ వెళ్తూ ఉంటుంది ఇక ఐశ్వర్యేమో మునిగిపోతూ ఉంటుంది అక్కడ ఇంకెవరు ఉండరు ఐశ్వర్యని కాపాడటానికి ఇక అక్షర ఐశ్వర్యని ఎలా కాపాడుతుంది అనేది నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకోవచ్చు ఇక అక్కడికి పాము కూడా వస్తూ ఉంటుంది అసలు పాము వచ్చి ఐశ్వర్య పడిపోవటానికి పాము రావటానికి అసలు కారణం ఏంటో కూడా నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకోవచ్చు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ మరి నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం